రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తమకు రుణాలు మాఫీ కాకపోవడంతో ఇప్పటికే పలుచోట్ల అన్నదాతలు ఆందోళనకు దిగగా, అసలు వస్తుందా లేదా అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. అర్హత ఉన్నా ఎందుకు రుణమాఫీ జరగడం లేదని, మా పరిస్థితి ఏంటి అని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ పథకంలో భాగంగా 3 విడతల్లో 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేశారు. అయితే ఈ పథకం కింద కరీంనగర్ జిల్లాలో 71,109 మంది రైతుల రుణాలు మాఫీ అయ్యాయి. అయితే ఇంకా చాలామంది రైతులకు మాత్రం రుణమాఫీ డబ్బులు జమ కాకపోవడంతో టెన్షన్ పడుతున్నారు. 2 లక్షలకు పైన ఉన్న రుణాలకు పలు నిబంధనలు ఉన్నా అంతకు తక్కువ ఉన్న తమకు ఎందుకు కావటం లేదని కొందరి రైతుల ఆందోళన. తమకు వేలల్లోనే రుణాలు ఉన్నా ఏదో కారణం చెప్పి తమకు ఇవ్వటం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్హత ఉన్నా రుణమాఫీ జరగలేదంటూ ఆందోళన చెందుతూ పాస్ పుస్తకాలు పట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన రుణమాఫీపై కొంత గందరగోళం ఏర్పడుతోంది. గ్రామాల్లో రుణమాఫీ జరగలేదని అంటూ కొంతమంది రైతులు ఇప్పటికే రోడ్లెక్కుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు దీనిపైన అనేకమైనటువంటి రాజకీయ ఆరోపణలు కూడా ప్రతిపక్షాలు చేస్తున్నాయి. అసలు రుణమాఫీ రైతులు ఎందుకు కాలేదు, కొంతమంది రైతులు బాధితులు నాతో పాటు ఉన్నారు, వాళ్ళు రకరకాల కారణాలు చెప్తున్నారు ఎందుకు కాలేదు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎంత తీసుకున్నారు రుణం, ఎందుకు కాలేదని చెప్తున్నారు? 70,000 తీసుకున్నాం, 20,000 తీసుకున్నాం, 26 నెలలో తీసుకున్నాం, ఇంతవరకు మాఫ్ కాలేదు. ఈ ఆధార్ కార్డు అన్నీ కూడా ఇచ్చినాయి, ఇంతవరకు ఏం లేదు. కొన్ని నిబంధనలు పెట్టింది కదా, రేషన్ కార్డు ఉండాలని కావచ్చు, 2 లక్షల మీద ఉంటే కట్టాలని కావచ్చు, ఈ నిబంధనలు అన్నీ కూడా, అంటే మీరు 70,000 తీసుకున్నారని చెప్తున్నారు, 70,000 ఎందుకు కాలేదని అధికారులు చెప్తున్నారు. అదే 70,000 అది ఎందుకు కాలేదో మనకు తెలియదు. రేషన్ కార్డు ఉన్నది, రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, బ్యాంక్ బుక్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. బ్యాంకులో ఆధార్ కార్డు మీదకి వెళ్ళి చూపెడతలేదు అంటారు, కారణం ఏందో తెలుస్తలేదు. సో ఇది ఈ రైతు పరిస్థితి. 3 అన్నదమ్ముల్లో 2 అన్నదమ్ములకి వాళ్ళేమో 100,000 పైన తీసుకున్నా కూడా వాళ్ళకి రుణమాఫీ అయింది. ఇతను మాత్రం 70,000 రూపాయల రుణం ఉంది, అది కూడా 2020లో తీసుకున్నాడు, కానీ ఇంకా రుణమాఫీ అవ్వలేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంకొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీది ఎందుకు అవ్వలేదు, ఎంత పొలం ఉంది మీకు? నాకు 2 ఎకరాల ఉంది అనుకో, నాకు లోను వచ్చేది ఇప్పుడు నేను క్లియర్. ఎంత లోన్ ఉంది మీకు? 20,000. ఓకే, మేలా అది అడ్డు కట్టిన మళ్ళా అయితే ఇప్పుడు వస్తలేదు. అది ఒకసారి అన్నారా నీకు అది ఉన్నది అన్నారు, బియ్యం కార్డు లేదు, అట్లే పోతానా అతను ఆఫీసులో. వైట్ రేషన్ కార్డు లేదు మీకు? లేదు. దానికోసం 3 సార్లు పోయినా, వస్తుంది అంటారా, వస్తలేదు, పోకలేదు. ఇవాళ కూడా పోయి వచ్చినా, నీకు వస్తుంది పో అంటారు. 20,000 రూపాయలు అప్పు, ఇదివరకు అయితే దాని చూడలేదు. సో మీరెంత రుణం ఉంది, మీకు ఎందుకు కాలేదు? మాది 2 పైన ఉన్నది, మా ఇద్దరు మా భార్య భర్త ఇద్దరు కలిసి 3 లక్షలకు ఉన్నది. మొన్న 7వ నెల రెన్యువల్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు మొన్న ఏమంటారు, 2 లక్షల లోపు పైన ఉన్నాయి కట్టుమన్నారు, అవి మొన్న కట్టుకున్నాం. మరి ఇప్పుడు మళ్ళీ దాని ప్రస్తావన లేదు, మరి అవుతుందా కాదా మాకు. మీకు ముందు అవగాహన కల్పించలేదా, 2 లక్షల పైన ఉన్నటువంటి డబ్బు ఆ లోన్ అవగాహన ఇయ్యలేదు, తెలియదు మాకు. మేము 7వ నెలలే రెన్యువల్ చేయించుకున్నాం. కాలేదు మీ గ్రామంలో మీకు అవగాహన ఉన్నంత కారణం, రకరకాల కారణాలు చెప్తున్నారు. సో అంటే ఎక్కువ మందికి ఒక కారణం చేత అవ్వలేదు అంటే ఏ కారణం చెప్తారు? ముఖ్యంగా నాకు మాత్రము 1 లాక్ మాఫీ అయింది. ఇది చాలామంది రైతులు చూస్తున్నాము, మేము బ్యాంకులలో కానీ మన ఆధార్ పెడితే ముఖ్యంగా మా ఏవో చెప్తూ ఉన్నాడు, ఈ కుటుంబాన్ని నిర్ధారణ చేసుకోవాల్సిన వస్తుందని ఒకటి. సో ఇంకా కొంతమంది ఏంది అంటే, యాక్చువల్గా 2 లక్షలు తీసుకున్న ఒకటే కుటుంబంలో 3, 4 క్రాప్ లోన్ తీసుకున్న సందర్భాలు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు రేషన్ కార్డు అన్నారు, ఆ రేషన్ కార్డుతో సంబంధం లేదని చెప్పి చెబుతా అన్నారు. ఒక కుటుంబంలో ఏంటంటే 3 ఉంటే 3 తీసుకురు, 2 లక్షల పైన ఉంది కాబట్టి మిగతా అమౌంట్స్ చాలామంది నేను కట్టించిన. ఎందుకంటే ఈ అమౌంట్ కడితేనే పడుతుందని చెప్పి వాళ్ళు వేరే కార్డు తీసుకొచ్చి కట్టిరు. ఎందుకంటే యాక్చువల్గా ప్రభుత్వం చెప్పిన ప్రకారమే రైతులు నడుచుకుంటున్నారు, ఏదో తీసుకొచ్చి వేరే కన్నా చేయలేదు. అదొకటి ఖచ్చితంగా ప్రభుత్వం అందరికీ న్యాయం చేయాలి, ఒకరికి ఇచ్చి ఒకరు ఇవ్వకపోతే. ఇప్పుడు నేను రెగ్యులర్గా చూస్తున్నా ఒక రైతు సంఘం సభ్యులాగా, నా కింద ఒక 222 మంది సభ్యులు మేము రైతు సంఘం ఉంది. సో అందులో అట్లీస్ట్ దాదాపు ఒక 85 మంది మాత్రమే మాఫీ అయినాయి, మిగతా వాళ్ళు కాలేరు. డైలీ ఫోన్ చేస్తారు, సార్ వస్తుండ పోతుండా, పేపర్ ఇస్తున్నాము. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అదే 85 మంది రైతులు ఉన్నారు కదా, వాళ్ళలో ఎక్కువ శాతం మందికి కాకపోవడానికి కారణాలు ఏం చెప్తున్నారు, ఎక్కువగా వినబడుతున్నటువంటి కారణాలు ఏంటి? ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే, వాళ్ళు మామూలుగా తీసుకున్న అమౌంట్స్ 70,000 80,000. కాకపోతే ఏంటి అంటే, కొంతమంది ఇప్పుడు నాకు వినబడేది ఏంటి అంటే, ఈ రేషన్ కార్డులో 3, 4 ఉండు ఒక అమౌంట్ ఎక్కువ తీసుకోవడం వలన ఈ చిన్న అమౌంట్ ఎందుకు కాలేదు అంటే, పర్టికులర్గా వీళ్ళది ఏంది, మామూలుగా చిన్న అమౌంటే కాబట్టి ఈ రేషన్ కార్డుకు కొంతమందికి లేదు. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం అందరికీ ఆదుకోవాలి, ఇస్తారని నమ్మకం కొద్దిగా మేము చూస్తున్నాం.
ఇది పరిస్థితి చాలా టెక్నికల్ అంశాలు రుణమాఫీపై ప్రభావం చూపాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గ్రామాల్లో ఆధార్ కార్డులో ఒక రకమైనటువంటి పేరు, అలాగే బ్యాంక్ పాస్బుక్లో ఒక రకమైనటువంటి పేరు. ఈ గందరగోళం కారణంగా చాలామంది రైతులకు రుణమాఫీకి పేర్లు వాళ్ళ లిస్టులో రాలేదని చెప్తున్నారు. మరోవైపు రేషన్ కార్డు సమస్య కూడా ప్రధానంగా గ్రామాల్లో వేధిస్తోంది. రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ జరగకపోవడం కూడా పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తోంది. మొదట ప్రభుత్వం రేషన్ కార్డుతో సంబంధం లేదు, కేవలం ఒక యూనిట్గా తీసుకోవడానికే, కుటుంబాన్ని యూనిట్గా తీసుకునేందుకే రేషన్ కార్డుని పరిగణలోకి తీసుకుంటున్నాం అని చెప్పారు. కానీ రేషన్ కార్డు ఉంటేనే ప్రస్తుతానికి రుణమాఫీ అయిందనేది రైతులు చెప్తున్నమాట. సో రైతుల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వీటన్నింటిని కూడా క్లియర్ చేయాలని చెప్పి రైతు సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HMTV, కరీంనగర్ జిల్లా. అధికారులు రుణమాఫీ జరగని వారి సమస్యలు పరిష్కరించేందుకు ఫిర్యాదులు స్వీకరిస్తుండగా, ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో మొత్తం 9674 మంది రైతులు అధికారుల్ని ఆశ్రయించారు. ఇందులో చాలా వరకు సాంకేతిక అంశాల వల్లే రుణమాఫీ కాలేదంటున్నారు అధికారులు. కుటుంబ సభ్యుల నిర్ధారణకు సంబంధించిన ఫిర్యాదులే 7000కు పైగా ఉన్నాయని, రుణమాఫీ జరగని వారిలో వారే అధికంగా ఉన్నారంటున్నారు. వీటితో పాటు 2 లక్షల కంటే ఎక్కువ రుణం, ఆధార్ కార్డు సమస్యలు, పేర్లలో తప్పిదాలు లాంటివి మాఫీకి అడ్డంకిగా మారినట్టు చెప్తున్నారు. మనకి సుమారుగా 7641 కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయాల్సిన కేసులు ఉన్నాయి. జ్యూరిస్డిక్షన్లో ఉన్న బ్యాంక్ బ్రాంచెస్ తాలూకా ఈ కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయవలసిన కేసులన్నీ కూడా ఎంఏఓ గారి లాగిన్లో రావడం జరిగింది. వాటిని వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని ట్రేస్ అవుట్ చేసి, హౌస్ నెంబర్ ఉంది కాబట్టి వాళ్ళ దాంట్లో హౌస్ నెంబర్ ఉంది, అడ్రస్ ఉంది. సో పంచాయతీ సెక్రటరీల సహాయంతో, ఏఈఓ సహాయంతో కూడా ఆ విలేజెస్కి విజిట్ చేసి ఆ గ్రామంలో ఉన్న రైతులందరినీ కూడా మొబిలైజ్ చేసుకొని వారి వారి ఇంటికి విజిట్ చేసి ఒక అఫిడవిట్ ఆ కుటుంబ పెద్ద నుంచి తీసుకుంటారు. టెలికాన్ఫరెన్స్లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి కూడా మేము స్టార్ట్ చేస్తాము. ఈ 1 వీక్ లోపల మనకున్న కేసులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ప్రభుత్వానికి నివేదించాక ప్రభుత్వం డెసిషన్ ప్రకారం వీళ్ళందరికీ కూడా రుణమాఫీ రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న అధికారులు రుణమాఫీ జరగకపోవడానికి కారణాలను పరిశీలిస్తున్నారు. సాంకేతిక సమస్యల్ని సరిచేసే ప్రక్రియ ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో రైతుల దగ్గరికే వెళ్లి కుటుంబ సభ్యుల నిర్ధారణ సహా అన్ని సమస్యల్ని వారంలో పరిశీలించి ప్రభుత్వానికి పంపనున్నారు. ఆ తర్వాతే వారికి రుణమాఫీ జరిగే అవకాశాలున్నాయంటున్నారు అధికారులు.